హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బిట్కాయిన్ చాలా స్టడీగా ఉంది, $30,000 పైనే ట్రేడ్ అవుతుంది, బాగా కన్సాలిడేట్ చేసుకుంటుంది. ఇక్కడ $30,000 దగ్గర బాగా కన్సాలిడేట్ చేసుకుంటుంది. ఖచ్చితంగా దేర్ విల్ బీ ఏ అప్స్వింగ్, బ్రేకప్ అయ్యే బాగా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. 32,000-33,000 వెళ్ళిందంటే బిట్కాయిన్ ఇంకా అక్కడి నుంచి గ్రాడ్యువల్గా అప్ ట్రెండే చూడొచ్చు. మనం ఖచ్చితంగా ఇంచుమించు 1 మంత్గా 30,000 బాగా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది. ఇది మంచి సైన్ మన మార్కెట్కి, మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి ఇది చాలా మంచి సైన్. ఎందుకంటే బిట్కాయిన్ 30,000 హోల్డ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఈవెంట్. ఓకే, ఇప్పుడు మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి షిబా ఇండిపెండెన్స్ డే అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారు. షిబాలో చాలా మంచి మంచి న్యూస్లు వస్తున్నాయి. షిబా ఇండిపెండెన్స్ డే ఏంటంటే షిబా ప్రోగ్రెస్ చాలా బాగుంది. వాళ్ళు మెట్రిక్స్ కొన్ని ఇచ్చారు, ఆ మెట్రిక్స్ ప్రకారం ఇంచుమించుగా ఇప్పటి వరకు 10 ట్రిలియన్ కాయిన్స్ సర్క్యులేషన్ నుంచి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం సప్లైలో ఉన్నది 579 ట్రిలియన్ కాయిన్స్ మాత్రమే ఉన్నాయి అని అంటున్నారు. అది చూడాలి. ఇంకా షిబా కాయిన్కి వచ్చేటప్పటికి షిబా స్వాప్ ఒకటి చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. స్టేకింగ్ అవన్నీ కూడా చాలా ఫెసిలిటీ, యూటిలిటీస్ చాలా ఉన్నాయంటున్నారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి న్యూసే. షిబాని ప్రస్తుతం ఉన్న ప్రైస్లో అక్యుములేట్ చేసుకోవటం మంచిదనుకుంటున్నాను. ఎందుకంటే షిబా వేల్స్ అంతా బాగా అక్యుములేట్ చేసేస్తున్నారు కాయిన్ని, అలాగే బిట్ కాయిన్ కూడా బాగా అక్యుములేట్ చేసుకుంటున్నారు. ఆల్ట్ కాయిన్స్ కూడా పికప్ చేస్తున్నారు. చూసుకోండి, కొన్ని మంచి ఆల్ట్ కాయిన్స్ ఉంటే కొంచెం చూసుకుని జాగ్రత్తగా మీరు కూడా సెర్చ్ చేసి బాగుందనుకుంటే కొంచెం ఆల్ట్ కాయిన్స్ కూడా తీసుకోవచ్చు. షిబా కాయిన్ని ఇక్కడ అక్యుములేట్ చేసుకోవటం మంచి టైమే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కంపెనీ ప్రామిస్ చేసిన ప్రకారం నెక్స్ట్ మంత్ షిబేరియం రిలీజ్ అయిందంటే చాలా బాగుంటుంది, మంచి ప్రోగ్రెస్ వస్తుంది. కాకపోతే ఒక్క విషయం మటుకు మీకు చెప్తున్నాను ఏంటంటే, షిబేరియం రిలీజ్ అయిన వెంటనే షిబా కాయిన్ పైకి వెళ్ళిపోదు, కొంతవరకు వెళ్తుంది. కానీ షిబేరియం రిలీజ్ అయిన తర్వాత మనకి ప్రోగ్రెస్ బాగుంటుంది. కంపెనీ కూడా అదే చెప్తున్నారు, మాకు వెంటనే పెరగటం ఇష్టం లేదు, స్లోగా గ్రాడ్యువల్గా మెల్లగా కన్సాలిడేట్ చేసుకుని పెరగాలన్నదే వాళ్ళ ఉద్దేశం. ఒక లాంగ్ పీరియడ్, ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ పీరియడ్కి ఎయిమ్ చేస్తున్నారు వాళ్ళు. బాగా స్ట్రెంగ్త్న్ అవ్వాలి కంపెనీ, అయ్యి కాయిన్ బాగా స్ట్రాంగ్ అవ్వాలి అన్నదే వాళ్ళ మెయిన్ ఎయిమ్. ఇంకా వాళ్ళకి షిబాలో మన షిబా ఇను ఒక్క మూమెంటు వస్తే బాగుండు, మంచి మూమెంట్ వస్తే కొంచెం కదలికి వస్తే బాగుండు, అక్కడే ఆగిపోయింది బెల్లం కొట్టిన రాయిలాగా. కాబట్టి దీనివల్ల మనకు కొంచెం అయినా అడ్వాన్స్ అయ్యి ఒక 1000 సీరియల్ దగ్గరికి వస్తే బాగుండు, త్వరలోనే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ ఉన్న ఇంపార్టెంట్ అయిన న్యూస్. మీకు రోజు ప్రతిరోజు మంచి మంచి న్యూస్లు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా మీరు బాగా లైక్స్ పెడితే బాగుంటుంది, నాకు బాగా అడ్వాంటేజ్ అవుద్ది. దయచేసి నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి, నేను మళ్ళీ నార్మల్కి రావాలి, త్వరలోనే మీకు మంచి మంచి వీడియోస్ చేసి పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.